మన మా దగ్గర ఉన్న రైతులు పోయి ఓపెన్ చేసినా ఓపెన్ చేస్తారు అది. కానీ ఆ టాకా లేయటం వల్ల దేశీ పుష్టింగ్ సాయం జేసీ సాయం కూడా పనికిరాలి. వెల్డింగ్ చేసి పెట్టినప్పటి మీరు ఓపెన్ చేయలేదు? ఓపెన్ చేయలేదు. సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ చేయడం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మల రాజశేఖర్ గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి 2024 ఏప్రిల్ 12 రోజు ఇచ్చిన రోజు బీఆర్ఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్మికి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలు పెట్టి నీళ్లు తీసుకుపోయారు సార్. ఆ నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు, బిల్డింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 160,000 రూపాయలు కాలేజ్ రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ కొట్టేసింది. ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు వచ్చింది, దగ్గరలో ఉండబట్టి 2 ఎకర్ల బ్లాస్ట్ అయింది. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు, అధికారుల నిర్లక్ష్యం తోటే ఈ కట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ సార్ ఇప్పుడు ఏడున్నది కూడా ఎన్ఎస్పీ కెనాల కింద ఉన్న రైతులు, వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్, మనం ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది, వచ్చేసి ఆ ఏవో తోడు గొడవ పెట్టుకుని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతున్నారు. కింద చూడకుండా ఇసుక మ్యాట్లు పెట్టినాయి, ఖరాబ్ అయిన వాటిని చూడకుండా ఏమన్న కూర్చొని రాపిస్తారు. అయితే రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు నష్టపరిహారం. ఇప్పుడు ఈ జనం ఆపడానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతున్నారు. లేదు అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని చెప్పడం కోసం చూసి వాస్తవ పరిస్థితి అంచనా మీదనే వచ్చాం. మీరు చెప్పిన మాట్లాడి కూడా వింటాం, ఖమ్మం దాకా వెళ్తున్నాము, మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా దిగిపోయింది, అది కూడా చూస్తాము. నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎకరా 30,000 అని ఇవ్వాలి, 30,000 పెట్టిన వాళ్ళకి చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. మీ అందరికీ సాయం చేసే విధంగా ఏం జరుగుతుంది మా వల్ల సహకారం ఉంటుంది.